హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లతాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు పచ్చి కరివేపాకుతో మంచి పచ్చడి రెసిపీ ఒకటి చూపిస్తాను. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడితో పాటు కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. కూరల్లో కరివేపాకు ఏరిపారేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ కరివేపాకు పచ్చడి చాలా బాగా నచ్చుతుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక కుప్పెడు కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి ఉంచాను. మరీ లేతగా ఉన్నాక కాకుండా కొంచెం పెద్ద సైజు ఆకు తీసుకోవాలి. ఇప్పుడు బాండీలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్తో పాటుగా 2 టీ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్లు మినపగుళ్ళు, 2 టీ స్పూన్లు ధనియాలు, 2 టీ స్పూన్లు జీలకర్ర కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా నిదానంగా ఫ్రై చేసుకోవటం వల్ల ఇవన్నీ లోపల వరకు కూడా బాగా ఫ్రై అయ్యి పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 10 వరకు ఎండుమిర్చి, ఒక పెద్ద మార్బుల్ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని మిర్చి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చింతపండు స్వీట్గా ఉండటం వల్ల నేను కాస్త ఎక్కువగా వేసుకున్నాను. బాగా పుల్లగా ఉన్నదైతే ఇందులో సగం వేసుకుంటే సరిపోతుంది. ఈ మిర్చి అన్నీ బాగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాండీ పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ఇవన్నీ రోట్లో వేసుకొని వీటితో పాటుగా 1/4 ముక్క అల్లము, 4-5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. రోలు కాకుండా మీరు మిక్సీ జార్లో వేసుకున్నా సరే, నేను రోట్లో 1/1 ఎలా అయితే వేస్తానో అదేవిధంగా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. వీటన్నిటినీ బాగా మెత్తగా దంచుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి దంచుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ మరీ ఎక్కువగా తెలిసేటట్టు కాకుండా కొంచెం లిమిట్గా వేసి చూపిస్తున్నాను. కరివేపాకు బాగా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇంకా సగం గుప్పటి వరకు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. దానికి తగ్గట్లుగా ఉప్పు కారం కూడా అడ్జస్ట్ చేసుకోవాలి, మిగతావి ఏవి అవసరం ఉండదు. ఆకంతా కూడా బాగా మెదిగింది కదా, ఇప్పుడు ఇందులో తరిగిన ఆనియన్స్ వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఈ ఆనియన్స్లో నుంచి వచ్చే వాటర్తోనే ఈ పచ్చడి కాస్త ముద్దలాగా అవుతుంది, కానీ మిగతా రోటి పచ్చడిలాగా లూజ్గా అయితే ఉండదు. ఇలా ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే గోరువెచ్చగా ఉన్న వాటర్ వేసుకొని నూరుకోవచ్చు. వేడివేడి అన్నంతో పాటు ఇడ్లీలు దోశల్లో కూడా ఈ కరివేపాకు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా వద్దనకుండా చాలా ఇష్టంగా తింటారు. ఈ కరివేపాకు పచ్చడి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి.